జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 106, జడ్పీటీ స్థానాలు 11, 7 ఎంపీటీ స్థానాలు ఏకీకృతమయ్యాయి. భూపాలపల్లి డివిజన్లో 11 మండలాల ఎంపీటీసీలు జడ్పీటీసీల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. భూపాలపల్లిలోని 3 కౌంటింగ్ కేంద్రాల్లో కలవు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 4 మండలాలు, రేగొండ మండలం 17 ఎంపీసీలు, 5 ఎంపీటీసీలు ఏకీకృతంగా 12 ఎంపీటీసీలకు 1 జడ్పీటీసీ ఉన్నాయి. మొగులపల్లిలో 10 ఎంపీటీసీలు 1 ఎంపీటీసీ ఏకీకృతం కాగా 9 ఎంపీటీసీలు 1 జడ్పీటీసీ కలవు. చిట్యాల మండలంలో 12 ఎంపీటీసీలు 1 జడ్పీటీసీలు. తేకుమట్ల మండలంలో 9 ఎంపీటీసీలు 1 జడ్పీటీసీ. భూపాలపల్లి సింగరేణి హై స్కూల్లో 3 మండలాల కౌంటింగ్ కలవు. కాటారం మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు 1 జడ్పీటీసీ స్థానం. మహమూతార మండలంలో 8 ఎంపీటీసీలు 1 ఎంపీటీసీ ఏకీకృతంగా 7 ఎంపీటీసీలు 1 జడ్పీటీసీ కలవు. మలహారావు మండలంలో 8 ఎంపీటీసీలు 1 జడ్పీటీసీ. భూపాలపల్లి జిల్లాలో జడ్పీ హై స్కూల్లో భూపాలపల్లి మండలం 11 ఎంపీటీసీలు 1 జడ్పీటీసీ. ఘనపురం మండలం 10 ఎంపీటీసీలు 1 జడ్పీటీసీ. మహదుపూర్ మండలాల్లో 9 ఎంపీటీసీలు 1 జడ్పీటీసీ. పల్లెమెల మండలాల్లో 2 ఎంపీటీసీలు 1 జడ్పీటీ స్థానాలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి డివిజన్ పరిధిలో 106 ఎంపీటీసీ స్థానాలు, 11 జడ్పీటీసీ స్థానాలు. స్ట్రాంగ్ రూమ్లో 27 కౌంటింగ్ రూములు కలవు. 3 కౌంటింగ్ కేంద్రాల్లో భూపాలపల్లి సింగరేణి హై స్కూల్, భూపాలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల, భూపాలపల్లి జడ్పీ హై స్కూల్ ఏకగ్రీవమైన ఎంపీటీసీలు 7. ఇందులో రేగొండ మండలంలో 1 జగ్గాయపేట, 2 సుల్తాన్పూర్, 3 నిజాంపల్లె, 4 భాగీరథపేట, 5 రూపురెడ్డిపల్లె. మహముత్తర మండలంలోని రేగులగూడెం ఎంపీటీసీ స్థానం. మొగులపల్లి మండలంలో రంగాపూర్ ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమయ్యాయి. అధ్వానంగా ఉన్నది ఏర్పాట్లు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల లెక్కింపు జరగాలి, కానీ అలాంటి వాతావరణం లేకుండా కావాల్సిన ఒక ఎక్కువ గదులు ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పు పంజర్ తోటి లాగా ఉన్నది. వాస్తవంగా కౌంటింగ్ మాత్రం ప్రశాంత వాతావరణంలో జరగాల్సి ఉండే, కానీ ఒకటే ఇరుకు రూమ్లో 6 గ్రామాలను కేటాయించి గతంలో పరికరాల లెక్కింపు జరిగినప్పుడు ప్రశాంత వాతావరణంలో లెక్కింపు జరగడం జరిగింది. కానీ ఒకటే రూమ్లో 6 గ్రామాలను కేటాయించి ఒక్కొక్క ఎంపీటీసీ జరగరాదా? నువ్వు ఉత్తర చొప్పున ఉంటే 6 గ్రామాలకు 12 మంది జడ్పీసీ, ఉత్తర చొప్పున అయితే 24 మంది ఏజెంట్లు మరియు సిబ్బంది ఇరుకు గదిలో చాలా ఇబ్బందికర వాతావరణంలో కనీసం గాలి వెళ్తూ లేని పరిస్థితులలో చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. దయచేసి ఏర్పాట్ల మీద జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి మరొక రూమ్లో ఏర్పాటు చేయాలి.